Hi friends, welcome back to my channel. Ella onnarandru bonnara nee kuda chala chala bonnanandi. Ivalti video vachesi meeku roja gari blouse design e vidhanga cut cheskovali anedi chupistanandi. Blouse aithe chala chala baaguntundi, super finishing untundi. Alage normal blouse kanna kuda chala ante chala easy ga cut cheskovachu, kutadam kuda simple ga untundi. Ivalaithe nenu meeku cutting chupistunnanandi. Deen kosam 1 meter lining teeskunanu. Alage 1 meter main cloth kuda teeskovalsi untundi. First lining ni okka folding chesi, folding anedi మనవైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఓపెన్స్ మనకి ఆపోజిట్ లో ఉండాలి. అంటే నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే క్లాత్ ని ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అంతే. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, దానికోసం కింది వైపు క్లాత్ అనేది హెచ్చుతగ్గులు లేకుండా ఉండడం కోసము మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే క్రాస్ లేకుండా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటామో సేమ్ అలానే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ లెంత్ 14 ఇంచులు అండి. స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుని 15 ఇంచులు పెడుతున్నాను. అంటే మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ అదనంగా కలుపుకుంటే సరిపోతుంది. టేప్కి పై వైపున మార్క్ చేయండి. ఓకే, అలాగే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చి ఇక్కడ నేను మీకు 40 సైజ్ చూపిస్తున్నానండి. 40 ఇంచులు అనమాట, 40 ఇంచులలో 4వ భాగం, ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా. 40 ఇంచులలో 4వ భాగం 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు. ఓకే, అలాగే ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు 15 పెట్టుకున్నాం కదా స్టిచ్చింగ్తో కలిపి, ఇక్కడ కూడా 15 ఇంచులు. టేప్కి పై వైపున మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్ చూసుకుంటూ కింది వైపు ఎంత లూజ్ పెట్టామో ఇక్కడ కూడా అంతే, ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ 10 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అంతే ఉంటుందండి. ఓకే, ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్గా మనకి కావాల్సినది దీనికి షోల్డర్ అండి. మనం ఎవరికైతే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఇది మొత్తం హై నెక్ లాగా వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ అంతా కూడా, ఫ్రంట్ అయితే బ్రాడ్ నెక్కే వస్తుంది కానీ బ్యాక్ పార్ట్ మాత్రం నెక్ డీప్ అస్లా ఏమీ ఉండదు. ఫుల్ షోల్డర్ అంటే ఇది 40 సైజ్ కాబట్టి 15 ఇంచులు ఫుల్ షోల్డర్ సరిపోతుందండి. మీరు కస్టమర్ది కొలుచుకున్నా కూడా అంతే ఉంటుంది. ఒకవేళ చిన్న సైజు వాళ్ళకైతే 13 లేదా 14 అలా పెట్టుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ అంటే 42-44 వాళ్ళకైతే 16 ఇంచుల షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు కస్టమర్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి ఇలా హైనెక్ లాగా కుట్టమన్నారు అని అన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు, మాకు షోల్డర్ ఎలా తెలుస్తుందండి అని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ నేనైతే ఇక్కడ 10 ఇంచులు పెట్టాను కదా, చూడండి 10 ఇంచులలో సగం టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసినా సరిపోతుంది, లేదా 10 ఇంచులలో సగం 5 పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. ఇది హై నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. 2.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టండి. అంటే మొత్తం ఇక్కడ నాకు 7.5 ఇంచుల వరకు షోల్డర్ అనేది పెట్టాను. అంటే 15 ఇంచులు ఫుల్ షోల్డర్ కదా, క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 15 ఇంచులలో సగం 7.5 వస్తుందన్నమాట. మీకు షోల్డర్ మార్కింగ్ తెలియనప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 పెట్టనక్కర్లేదండి, 7 ఇంచులు పెడితే సరిపోతుంది. మరి 7.5 పెట్టినా మీకు లూజ్ వచ్చేస్తుంది. ఆర్మ్ రౌండ్ 7 ఇంచులు పెట్టుకోండి. చిన్న సైజు వాళ్ళైతే మీకు షోల్డర్ ఎంత పెట్టారో అంతే ఆర్మ్ డౌన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన మనము షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టుకున్నాం కదా, కానీ ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి 1/2 ఇంచు తగ్గించేసి 7 ఇంచులు మాత్రమే పెట్టుకోండి. అంటే మీరు పైన షోల్డర్ ఎంతైతే పెడతారో దానికి 1/2 ఇంచ్ తగ్గించండి. మీకు సుంచులు అంటే లూజ్ అలా రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఆర్మ్ డౌన్ మనం 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ సైడ్ కూడా 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను, అంతే క్రాస్ రాకుండా నీట్గా ఉండడం కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి. ఓకే, ఇంతే. ఇప్పుడు ఈ కార్నర్లో ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసము చూడండి, మళ్ళీ చెప్తున్నాను, పైన 7.5 ఇంచులు షోల్డర్ పెట్టాము, ఆర్మ్ డౌన్ దగ్గరకు వచ్చేసరికి 7 ఇంచులు ఉండేలాగా పెట్టాము అంతే. ఓకే, ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసం 1.5 ఇంచులు కార్నర్లో పెట్టుకుని జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఎగ్జాక్ట్ మార్కింగ్ తోటి రౌండ్ షేప్ ఇవ్వాలి, ఇంతే. ఓకే, మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి కొంచెం హై నెక్స్ లేదా బోట్ నెక్స్ ఇలాంటివి పెడుతున్నప్పుడు ఈ సైడ్ కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండాలండి. అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుందన్నమాట, లేకపోతే పట్టినట్టు టైట్గా అనిపిస్తుంది. పైన ఓన్లీ ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రమే 1/2 ఇంచ్ పెట్టి కింద నడుము లూజ్ మార్కింగ్ దగ్గరికి కలిపేసేయండి, ఇంతే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం నెక్ విడ్త్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నెక్ విడ్త్ వచ్చేసరికి ఈ మోడల్ బ్లౌజ్కి 3.5 ఇంచులు నెక్ విడ్త్ అనేది సరిపోతుందండి. అదే చిన్న సైజు బ్లౌజులు అనుకోండి, ఒకవేళ 34 లేదా 36 ఈ సైజులు వాళ్ళకైతే 3 ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది.
ఇంకా మొత్తం షోల్డర్తో మనకు పని లేదండి, జస్ట్ నెక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ 3.5 పెట్టాం కాబట్టి 4 ఇంచులు షోల్డర్ పట్టుకుంటుంది అన్నమాట, అంతే. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఓన్లీ 2 ఇంచులు మాత్రమే డీప్ పెట్టుకోవాలి, అంతకన్నా ఎక్కువ పెట్టద్దు ఏ సైజ్ వాళ్ళైనా సరే. మరీ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒక 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు, ఇంకా చిన్న సైజ్ వాళ్ళైనా సరే 2 ఇంచులే పెట్టుకోండి. బ్యాక్ నెక్ డీప్ ఇంతకన్నా డీప్ చేయొద్దు. ఇక్కడ కూడా జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ సారీ బాక్స్ లాగా డ్రా చేసుకుని సింపుల్గా రౌండ్ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా నెక్ జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ లైన్ పైన ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ ఖచ్చితంగా తీసేయాలి. బోట్ నెక్స్కి కానివ్వండి, హై నెక్స్కి కానివ్వండి, ఇలా లైట్గా క్రాస్ తీస్తేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకే, లైట్గా ఒక 1/2 ఇంచ్ తీసి నెక్ పాయింట్కి ఇలా క్రాస్గా కలిపేయడమే. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి, ఇంకా డౌట్ ఏమి లేదు. ఈ నెక్ రౌండ్ అప్పుడే కట్ చేయొద్దులేండి, మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ రౌండ్ని కట్ చేసుకుందాం. ఓకే, అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. అర్థమైంది కదా? మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఇంకో వీడియోలో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతే, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అలాగే నెక్ పార్ట్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఒక టక్స్ ఇచ్చేయండి, మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు సింపుల్గా గుర్తుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు క్లాత్ని నీట్గా మడతలు అవి ఏమీ లేకుండా సర్దుకున్నాం కదా, జస్ట్ ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది. దీనిని మళ్ళీ మనం ఇంకొక ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్. హ్యాండ్స్ అంతా కూడా నార్మల్ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎలా ఉంటాయో అంతే ఉంటుందండి. మీరు షార్ట్ కావాలనుకుంటే షార్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఎల్బో కావాలంటే ఎల్బో పెట్టుకోవచ్చు. ఫస్ట్ చివరిన క్రాస్ అది ఏమీ లేకుండా ఉండడం కోసం జస్ట్ ఇలా ఒక మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవండి, షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టండి, ఎల్బో కావాలంటే ఎల్బో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎల్బో చూపిస్తున్నాను. ఎల్బో నాకు హ్యాండ్ పొడవు వచ్చేసరికి 10 ఇంచులు కావాలి, అంటే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ కలపాలన్నమాట. మొత్తం 11 ఇంచులు, 11 ఇంచెస్ హ్యాండ్ పొడవు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులు డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి, క్రాస్ అది వెళ్లకుండా చూసుకోండి. చివరన హ్యాండ్ మోచేతి లూజ్ వచ్చేసరికి 5.5 ఇంచులు, అలాగే హ్యాండ్ యొక్క చంక లూజు సపరేట్గా మనం కొలతలు తీయాల్సిన పని లేదండి. 5.5 ఇంచులకి ఇంకొక 2 ఇంచులు కలుపుకుని 7.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు, ఇక్కడ క్లాత్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇంతే, ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర వచ్చేసరికి 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు హ్యాండ్ డౌన్ షేపు హ్యాండ్ యొక్క చంక లూజు మార్కింగ్ ఇక్కడికి కలిపేసేయాలి. ఓకే, ఇలాగా హ్యాండ్ కవర్ షేప్ అన్నమాట. ఇప్పుడు కట్ చేసుకునే ముందు ఒకసారి మీకు ఈ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇది చాలా మంచి అలవాటండి చెక్ చేసుకోవడము. ప్రతిసారి 10 ఇంచులు వచ్చింది మనకి. అలాగే ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ కూడా చెక్ చేసుకుందాం. పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి రౌండ్ మొత్తం కొలవండి. చూడండి, ఇది కూడా మనకి కరెక్ట్గా 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచుల కన్నా హ్యాండ్ రౌండ్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఫిట్టింగ్ బాగా మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కూడా వస్తుంది అన్నమాట. కొంచెం ఎప్పుడైనా సరే ఆర్మ్ రౌండ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండాలి హ్యాండ్ రౌండ్ అనేది. ఇక్కడ నాకు కొంచెం చెంక దగ్గర తగ్గింది చూడండి, ఆ కొంచెం ఉంటే కరెక్ట్గా సరిపోయి ఉండేది. బట్ నో ప్రాబ్లము, కావాలంటే బీస్ కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడైతే హ్యాండ్స్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాము. అలాగే హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ ఫోల్డింగ్స్ దగ్గర ఖచ్చితంగా టక్స్ ఇవ్వండి. హ్యాండ్స్కి లోతు తీయడము అది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. కట్ చేసుకున్నప్పుడు లోతు తీసుకుంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాము, ముఖ్యంగా బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. చూడండి, ఈ చివరన బ్యాక్ పార్ట్, ఒక చివరన వచ్చేసి హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలినటువంటి ఈ క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా మన వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న సైజు వాళ్ళైతే మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందండి. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట.
అర్థమవుతుంది కదా. ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకుని, ఒకవేళ మీరు నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్టుగా షేప్ బెల్ట్లు పెట్టుకుని నార్మల్ స్టిచ్చింగ్ పెట్టుకోవాలి అనుకుంటే, బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచులు తగ్గించేసి సేమ్ నార్మల్ బ్లౌజ్కి అలా అయితే మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తాము, సేమ్ అలానే వేయచ్చు, మార్పులు ఏమి చేయక్కర్లేదు. బట్ నేను ఇక్కడ మీకు ప్రిన్సెస్ కట్ రోజా గారి మోడల్ చూపిస్తున్నాను కాబట్టి అవి అన్నీ కూడా మనకి ప్రిన్సెస్ కట్లోనే ఉంటాయండి, కాబట్టి ప్రిన్సెస్ కట్టే చెప్తున్నాను నేను. ఓకే, ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఫ్రంట్ పార్ట్ నార్మల్ కటింగ్ కావాలి అనుకుంటే నార్మల్ కటింగ్ అయినా పెట్టుకోవచ్చు, ప్రిన్సెస్ కట్ కావాలంటే ఇక్కడ నేను చూపించిన విధంగా చేయండి. నేను చూపించే ప్రిన్సెస్ కట్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి, ఎగ్జాక్ట్గా మనకి నార్మల్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అలాగే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు నెక్ విడ్త్ మార్కింగ్ ఎక్కడికైతే ఉందో సేమ్ అక్కడే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకున్న ఈ మార్కింగ్లో కూడా లైన్ డ్రా చేసుకోండి, అంటే గుర్తుపెట్టుకోండి నెక్ విడ్త్ ఎంతవరకు ఉంది అనేది. ఓకే, ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనము ఇదంతా కూడా బ్యాక్ పార్ట్ మార్కింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మనకి మార్పులు ఉంటాయి కదా, ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ లోతు తీయడము, ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడము, ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ చేయడము, ఇదంతా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆర్మ్ రౌండ్ లోతు ఎలా తీయాలో చూస్తున్నాం. ఫస్ట్ మీరు స్టార్టింగ్ ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచులు పెట్టారు కదా, ఖర్చుల కోసం పెట్టాను నేను. ఆ 1.5 ఇంచులు సైడ్ ఎక్స్ట్రాగా ఇంకొక 1/2 ఇంచ్ పెట్టాను చూడండి, అంటే మొత్తం 2.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి ఆర్మ్ రౌండ్ లైన్ పైన. అంటే ఈ మార్కింగ్ దగ్గరికే మనము ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి, ఎక్కువ కట్ చేయొద్దు. ఓకే, ఇలా మనం ఎప్పుడైనా సరే ఫుల్ షోల్డర్ పెట్టి మార్క్ చేసుకున్నప్పుడు ఆర్మ్ రౌండ్ లోత్ అనేది కొంచెం పైన స్టార్టింగ్ దగ్గర నుంచి కాస్త ఎక్కువగానే తీయాలి, నార్మల్ బ్లౌజెస్ కన్నా కూడా కొంచెం లోతు ఎక్కువగా డ్రా చేయాలన్నమాట. ఓకే, ఇలాగ అర్థమవుతుంది కదా. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మీడియంగా కావాలి అని అనుకుంటే ఒక 7 ఇంచుల వరకు పెట్టొచ్చండి. ఇక్కడ నేనైతే 7 ఇంచులు పెడుతున్నాను. కొంచెం బ్రాడ్, కొంచెం పెద్దదిగా కావాలి పెద్ద సైజ్ బ్లౌజులు అంటే 42 లేదా 44 ఈ సైజ్ వాళ్ళకైతే 7.5 లేదా 8 ఇంచుల వరకు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టచ్చు. ఇక్కడ నేను 7 ఇంచులు పెడుతున్నాను. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 6.5 లేదా 6 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. పైన నెక్ విడ్త్ మనం 3.5 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నెక్ విడ్త్ 3.5 ఇంచులు పెట్టి జస్ట్ ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. తర్వాత మనకి కావాల్సిన నెక్ షేప్ అంటే నార్మల్ రౌండ్ షేప్ కావాలనుకుంటే రౌండ్ ఇవ్వచ్చు. రోజా గారి డిజైన్స్ అయితే ఎక్కువ మనకి ఇలా నెక్లెస్ షేప్ ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. పైన జస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మనకి కావాల్సిన నెక్ షేప్ అనేది డ్రా చేయండి. ఓకే, ఇలాగా. ఓకే, ఈ విధంగా నెక్ షేప్ అనేది మనం డ్రా చేసుకున్నాం. మీకు ఒకవేళ బిగినర్స్ అయ్యి నెక్ షేప్ రాకపోతే వేస్ట్ క్లాత్ల పైన నెక్ షేప్ డ్రా చేయడం అలవాటు చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ పొడవు ఏదైతే ఉందో కింద లైన్ ఉంది కదా, లైన్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేయడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటే ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ చూడండి, ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి, స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా మనము ప్రిన్సెస్ కట్ షేప్ తీయడం కోసము 6 ఇంచులు లేదా అంటే బ్లౌజ్ పొడవు ఎక్కువ పెట్టినప్పుడు 6 ఇంచుల వరకు ఈ డాట్ పొడవు అనేది వస్తుందండి. కొంచెం చిన్నదిగా పెట్టుకున్నప్పుడు 5.5 ఇంచులు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ నేనైతే 5.5 ఇంచులు పెడుతున్నాను, అంటే ఇక్కడ నేను 14 ఇంచులు బ్లౌజ్ పొడవు పెట్టాను కాబట్టి. ఒకవేళ 15 ఇంచులు బ్లౌజ్ పొడవు పెట్టినప్పుడు ఈ మార్కింగ్ అనేది 6 ఇంచులు పెట్టొచ్చు, అదనమాట. బ్లౌజ్ పెరిగినప్పుడు డాట్ పొడవు కూడా పెరుగుతుంది. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేప్ తీయడం కోసము ఈ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా డ్రా చేయండి, ఒక చిన్న బాక్స్ లాగా. ఇప్పుడు ఈ పాయింట్ని ఇక్కడ మనం ఏదైతే 5.5 ఇంచులు పొడవు పెట్టి మార్క్ చేసామో, ప్రిన్సెస్ కట్ పాయింట్ ఇది, చెస్ట్ పాయింట్ కూడాను, ఇక్కడ జస్ట్ ఇలా ఒక క్రాస్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ తీయడం కోసం మనము ఇక్కడ నుంచి ఇలా షేప్ తీస్తాం కదా, దానికోసం ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఇక్కడ ఇక్కడ జస్ట్ ఇలా ఒక మార్కింగ్ చేసుకుని ఈ పాయింట్ని ఇలా కలిపేసేయండి. ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇంతే.
అలాగే ఇక్కడ మీరు డాట్ కోసం అలా ఇంకా ఏమీ ఎక్స్ట్రాగా మార్క్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ బాగుంటుందండి. అవసరం లేదనుకుంటే తీయకపోయినా పర్వాలేదు. దీనికోసం జస్ట్ ఒక్క హాఫ్ ఇంచ్ మార్క్ చేసి కొంచెం ఇలా కవర్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ మనం కట్ చేసి కుట్టినప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఈ సైడ్ ఒక్క హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే స్ట్రైట్గా యాడ్ చేయండి. ఇంకా ఇంతేనండి, ఇంకా ఇందులో మనం ఎలాంటి మార్పులు చేయాల్సిన పని లేదు. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమే. అలాగే ఫ్రెండ్స్, మనము ఇలాంటి బ్లౌజెస్ కుట్టేటప్పుడు డబల్ లైనింగ్ వేసుకుంటే ఫిట్టింగ్ ఇంకా చాలా బాగా వస్తుందండి, ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది. సింగిల్ లైనింగ్ వేసుకుంటే ఏంటంటే మనకి క్లాత్ కొంచెం సాఫ్ట్గా అయినట్టు అలా ఉంటుంది, కానీ డబల్ లైనింగ్ వేసినప్పుడు బ్లౌజ్ అంతా కూడా కొంచెం స్టిఫ్గా ఉండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు. ఓ డబుల్ లైనింగ్ వేసుకున్నా కూడా మీరు ఒక్క లైనింగ్ని మాత్రం ఇక్కడ నేను చూపించిన విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒరిజినల్ క్లాత్ని, సెకండ్ లైనింగ్ని నార్మల్గా మనము మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకుంటామో అలాగే రెండింటిని కలిపి కట్ చేసుకున్నా సరిపోతుంది. ఒక్క క్లాత్ని మాత్రమే మీరు కరెక్ట్గా కొలతలు పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేసిన వైపు రెండు పీసులకి కూడా మార్కింగ్ చేసుకోండి, సైడ్ పీస్కి అలాగే మిడిల్ పీస్కి. పెద్దగా ఉన్నదేమో మిడిల్ పీస్ అండి, ఇదేమో సైడ్ పీస్ అనమాట. టక్స్ పెట్టకపోతే ఒక్కొక్కసారి మీరు ఇలా రివర్స్లో కుట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. టక్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా కుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. ఇది వచ్చేసి ఒక కరెక్ట్గా టౌన్లో క్లాత్ కాబట్టి 80 పాయింట్స్ ఉంది. నేను ఇందులోనే ఈ క్లాత్ని, సారీ ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. కొంచెం క్లాత్ తగ్గుతుందంతే. అలాగే బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్, నెక్ రౌండ్ని కట్ చేసేస్తున్నాను. మెయిన్ క్లాత్ని జస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను కదా, ఫోల్డింగ్ నా వైపుకే ఉండేలాగా పెట్టుకొని ఉన్నాను. దీనిపైన మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేసుకుని మనకి క్లాత్ సరిపోతూ ఎలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి, సరిపోయేలాగనేది ఫస్ట్ ఇలా ప్లేస్ చేసుకుని చూసుకోవాలి. చూడండి, నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో మనకి ఈ మిడిల్ పీస్ వస్తుందన్నమాట, ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పీస్. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మీదకి వచ్చేసింది. అంటే ఇక్కడ క్లాత్ అనేది మనకి అడ్జస్ట్ అవ్వట్లేదు, సరిపోలేదు. చూడండి, గమనించవచ్చు మీరు. ఇక్కడ లైనింగ్ అయితే 1 మీటర్ కానీ మెయిన్ క్లాత్ వచ్చేసరికి 80 పాయింట్స్ క్లాతేనండి. కాబట్టి ఫ్రంట్ పార్ట్ని నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ సైడ్ పీస్ వచ్చేసరికి ఇక్కడ తీయొచ్చు. సైడ్ పీస్లో కొంచెం క్లాత్ తగ్గుతుంది. ఇది మనము వేస్ట్ పీస్ అయినా జాయింట్ చేసుకోవచ్చు, అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది, మనకేమీ కనిపించదు. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు బిగినర్స్ అయితే మాత్రం 1 మీటర్ క్లాత్ ఖచ్చితంగా తీసుకోండి. తక్కువ క్లాత్ తోటి జాయింట్స్ వేసి కుట్టాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. ఓకే, అలాగే బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేస్తున్నాను. మనకి ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి నేను ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంది అని అనుకున్నట్లయితే ఒరిజినల్ క్లాత్ యొక్క ఫ్రంట్ నెక్ కట్ చేయాల్సిన పని ఏమీ లేదు. లైనింగ్ క్లాత్ నెక్ ఒకటి పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది, స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఈ పీస్ని కూడా చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు స్ట్రైట్గా జాయింట్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు పెద్ద క్లాత్ తీసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ నేను ఎలా ప్లేస్ చేసుకోవాలో చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ని అలా చేసుకుని కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా స్ట్రైట్ పీస్ని మనము ఇలా పెట్టి జాయింట్ చేసేసి తిప్పేసి మళ్ళీ ఇలా ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, క్లియర్ కదా. క్లాత్ తక్కువైనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక ఇవి వచ్చేసి బ్యాక్ బెల్ట్ పీసెస్ అండి. 1.5 ఇంచ్ హైట్ ఉండేలాగా తీసుకుని, లూజ్ వచ్చేసరికి మన ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా తీసుకోండి. అలాగే ఫ్రంట్ బెల్ట్ పీసులు కూడా బ్యాక్ బెల్ట్ పీసులు కన్నా కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు చూసుకోవడం కోసం పైన నెక్ దగ్గర నుంచి కింద వరకు చూసుకోండి. ఇది 7.5 ఇంచులు ఉంది కదా, మనం తీసుకుంటున్నటువంటి పీసెస్ యొక్క పొడవు 1 ఇంచు లేదా 1.5 ఇంచులు పొడవు ఎక్కువ ఉండేలాగే తీసుకోండి. ఓకే,
పైన నెక్ దగ్గర నుంచి చివరి వరకు. ఈ పీస్ని మిడిల్ పీస్ అంటామండి. మనం ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పీస్, అలాగే హుక్స్ పట్టి యొక్క విడ్త్ వచ్చేసి 2 ఇంచులు. సేమ్ మన నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే పట్టీలు కట్ చేసుకుంటామో సేమ్ అంతే ఉంటుంది. అలాగే కాజా పట్టి కూడా సేమ్ హుక్స్ పట్టి క్లాత్ పొడవే ఉండాలి. విడ్త్ వచ్చేసరికి 2.5 లేదా 3 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. కొంచెం అటు ఇటుగా తీసుకున్నా పర్వాలేదు. ఇంతేనండి ఈ బ్లౌజ్ కట్టింగ్. ఇంకా మనం ఇందులో ఏమీ కట్ చేయాల్సిన పనేమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కటింగ్ అయితే అర్థమైంది కదా. స్టిచ్చింగ్ మీకు ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పీస్. ప్రిన్సెస్ కట్ కాబట్టి మిడిల్ పీస్ ఒకటి, సైడ్ పీస్లు ఒకటి, రెండు విడివిడిగా ఉంటాయి. ఇవి వచ్చేసి సైడ్ పీసెస్ అన్నమాట. ఓకే, ఇవి హ్యాండ్స్, ఇవి హ్యాండ్స్, హుక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ బెల్ట్ పీస్లు, ఫ్రంట్ బెల్ట్ పీస్లు, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో సైడ్ పీస్కి వేస్ట్ క్లాత్ జాయింట్ పడుతుంది కదా అవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.